హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి ఫ్రెండ్స్. మనం దసరా నవరాత్రులు విజయదశమిని ఎంతో రంగరంగ వైభవంగా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. పూర్వం కన్నా చెప్పాలంటే ఇప్పుడు పండుగలు నిజంగానే మనమేమీ అంత బాగా చేసుకోవట్లా. పూర్వంలో మన పెద్దలు చెప్పే పండుగ విశేషాలు వింటే ఎంతసేపు విన్నా వినాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కాకపోతే ఈ కరోనా వల్ల మామూలుగా చేసుకుని కూడా ఈ సంవత్సరం చాలా తక్కువగానే ఉన్నాయి. విజయదశమి రోజున ఎన్నో రకాల సంఘటనల గురించి మనం చెప్పుకుందాం. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందామా ఫ్రెండ్స్, దుష్టుల నుంచి ప్రజలను కాపాడడానికి తల్లి దుర్గామాత ఎన్నో రూపాలెత్తింది. లాస్ట్గా విజయదశమి రోజున మనందరికీ విజయాన్ని సమకూర్చడానికని తల్లి శాంత రూపంలో రాజరాజేశ్వరి అవతారంలో మనకు అమ్మవారు దర్శనమిచ్చారు ఫ్రెండ్స్. ఇలాగే విజయదశమి రోజున ఇంకొక విషయం చెప్పుకోవాలండి. బాబా గారు మహాసమాధి చెందింది విజయదశమి రోజునే. 1918 అక్టోబర్ 15వ తారీఖు మధ్యాహ్నం 2:30 విజయదశమి రోజే బాబా గారు ఆయన భౌతిక శరీరాన్ని వదలడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలా అయినా సరే అంటే ఆ భౌతిక రూపానంతరం కూడా ఆయన అప్రమత్తుడే అని ఎన్నో సంఘటనల ద్వారా బాబా మనకు వివరిస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఆధునిక యుగంలో భక్తుల మధ్య నడమడిక అనేది శ్రద్ధ సపోరితో ఏ రకంగా ఉండాలనే సన్మార్గాన్ని బాబా ఇప్పుడు కూడా ప్రజలకు తెలుపుతూనే ఉన్నారండి. అంతేకాదు ఫ్రెండ్స్, మహాసమాధి చెందిన తర్వాత షిరిడీలో ఆ సమాధికే చాలా రోజులు పూజలు అనేవి అలాగే హారతులు అనేవి జరుగుతూ ఉండేటండి. అయితే తర్వాత వెండి పెట్టి వేసి దాని మీద బాబా వారి ఫోటో పెట్టి పూజలు అనేవి చేసేవారట. ఇలా జరిగిన తర్వాత బాబా గారు చనిపోయిన 36 సంవత్సరాల తర్వాత బాబాగారి విగ్రహం అనేది ప్రతిష్ఠించడం జరిగిందట. బాబాగారి సచరిత్ర అంతా కూడా ఎన్నో రకాల లీలలతో నిండిపోయి ఉంటుంది. అలా ఈ విగ్రహ ప్రతిష్టాపనకు కూడా బాబాగారి లీల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముంబై వాడరేవలో ఇటలీ నుంచి ఒక ఓడ వచ్చిందటండి. నిలువెత్తు పారాయికి సరిపడా ముడి పదార్థం అనేది అందులో ఉందట. కానీ అది ఎవరు పంపారు లేకపోతే అక్కడ అది రావడానికి కారణం ఏంటి అన్న విషయాలు ఏవి కూడా తెలియలేదటండి. అయితే ఆ ఓడ దగ్గర రేవు దగ్గర జరిగిన ఒక వేలంలో ఒక భక్తుడు ఆ ముడి పదార్థాన్ని మొత్తం కొని షిరిడీకి ఇచ్చారట. అప్పుడు వాళ్ళకి భక్తుల మధ్యలో ఒకే ఒక విషయం మెదిలిందట, ఇక్కడ ఉన్న బాబాగారి విగ్రహం అనేది ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని. అనుకున్నదే తొడవుగా ముంబైలోని బాలాజీ వసంత తాడెం అనే ఆయన్ని ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి పిలిపించారటండి. ఈ బాబా విగ్రహం చేయడానికి ఆయన ఎంత ఆలోచించినా బాబా గారి యొక్క ముఖ కవళికలు అనేవి ఆయనకి అర్థం కావట్లేదటండి. ఇలా ఆలోచిస్తూ ఎలా నిద్రపోయాడో ఆయనకే తెలియదట. అప్పుడు బాబావారు ఆయన స్వప్నంలో కనిపించి, నా ముఖ కవళికల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా, ఇదిగో పరిశీలనగా చూడు అని చెప్పి స్వప్నంలో ఆయనకి తాళెం గారికి కనిపించారట. ఇలా తాళెం గారికి కనిపించి ఎంతో చక్కనైన విగ్రహాన్ని ఆయనదంతటా ఆయనే చెక్కించుకున్న ఆయన మన బాబావారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాబా లీలలు ఏమి విన్నా తక్కువే, తనివి తీరదు. బాబాగారు చనిపోయింది విజయదశమి రోజునే. 36 ఏళ్ళ తర్వాత ఈ విగ్రహాన్ని చెక్కించుకున్నది కూడా 7 అక్టోబర్ విజయదశమి రోజేనండి. చూస్తున్నారు కదా విజయదశమికి ఎందుకంత ప్రాముఖ్యత ఉన్నది అంటే, ఈ సంవత్సరానికి 102 సంవత్సరాలు బాబాగారు మనం వదిలివెళ్ళి, కానీ ఆయన ప్రతి విషయంలోనే మన తోడుగా ఉంటారు కదా ఫ్రెండ్స్. అయితే ఈ రోజున ఈ ప్రతి గుడిలోని కూడా విజయదశమి రోజున బాబాగారి సమాధి అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే మా ఊరు బాబా గుడిలో కూడా చాలా బాగా పూజలు అనేవి జరుగుతాయండి. అంతేకాదు అక్కడ లలిత పూజలు కూడా బాగా జరుగుతాయి. నిన్న మేమందరం బాబా గుడిలో మధు పంతులు గారు ఇచ్చిన మంగళహారతి అనేది చూసాం. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ హారతి. ఇలాగే ఇప్పుడు మా బాబా గుడిని కూడా దర్శనం చేసుకోండి. రాజరాజేశ్వరి దేవ అవతారంలో అమ్మవారు చూసారు కదా, ఇంత శాంత రూపంగా ఎంత బాగున్నారండి. అలాగే బాబా గారు నిజంగా బాబా ఆ పదమే తండ్రి అని ఎంతో చక్కగా పిలిచినట్టుంటుంది కదా ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా, మా ఊర్లో బాబాది ఇలా జరుగుతుందండి. అలాగే మేమందరూ కలిపి సెమీ పూజ చేసుకున్న పిక్స్ అండి ఇవి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా పాపా గుడి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.